ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పుల్కేక బహుజన చైతన్య మహాసభ ఆధ్వర్యంలో ఆగస్టు 6న గుంటూరులో అతిపెద్ద మహాసభ నిర్వహించడానికి నిర్వాహకులు నిర్ణయించారు. మరి అందులో భాగంగా ఈరోజు వైజాగ్ జనేశ్వరం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లోని రామ్జీ గారు, అదేవిధంగా రామ్జీ బంగారీ గారు, విజయ్ రామచంద్రరావు గారు, అదేవిధంగా మాల్మహానాడు జిల్లా ప్రెసిడెంట్ దీప్తి గారు, మూర్తి గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. మరి 6న గుంటూరులో జరిగే ఈ పొలికేకకు పెద్ద ఎత్తున విశాఖపట్నంతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఎవరైతే పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమానికి హాజరవుతున్నారో వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా హక్కులు సాధించుకోవడమే ధ్యేయంగా ఈ మహాసభ నిర్వహిస్తున్నారు. దీనికి వక్తలుగా పెద్దలందరూ కూడా గద్దర్ గారితో పాటు అనేక మంది ప్రముఖులను ఆహ్వానించారు. కాబట్టి హక్కుల సాధన కోసం ఈ పొలికేక చేపడుతున్న నేపథ్యంలో ఈ మహాసభలో జయప్రదం చేయాలని మన అందులో భాగంగానే ఈరోజు వైజాగ్ జనేశ్వరం అధ్యక్ష కార్యదర్శులైన నన్ను, మా సోదరుడు దుర్గారావు గారిని కూడా సాధారణంగా ఈ పోస్టర్ రిలీజ్కి ఆవిష్కరించారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి హక్కులన్నీ సాధించుకోవడమే ధ్యేయంగా అందుకు అవసరమైన అందరూ కూడా చేయూతనివ్వాలని మరి అందులో భాగంగా సమాజ అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తున్న పాత్రికేయ సంఘానికి అధ్యక్షులు కార్యదర్శులుగా ఉన్న మేము కూడా మా వంతు చేయూతను అందిస్తామని ఈ పొలికేక పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఆగస్టు 6 తేదీన గుంటూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ చట్టం పరిరక్షణ మీద ఒక పెద్ద సభ జరగబోతుంది. దీనికి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది దళిత గిరిజన నాయకులు హాజరవుతున్నారు. ఈసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు తమిళనాడులోనే ఒక సమూహంలో ఉన్న వలవన్, ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా జార్జ్ బంగారిని నియమించడం, ఈయన దళిత ఉద్యమం కోసం పూర్తిగా కృషి చేయటం, ఆయనకి సపోర్టుగా మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర గారు, లక్ష్మణ్, మాలమహానాడు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దీప్తి, వీళ్ళందరూ ఈ నెల 6 తేదీన మూర్తి గారు, వీళ్ళందరూ 6 తేదీన భారీ ఎత్తున ఉత్తరాంధ్ర నుంచి హరిజన గిరిజనులు తీసుకెళ్లి ఈ సభని విజయవంతం చేయాలని భావిస్తున్నారు. దీనికి విశాఖపట్నంలో ఏ ఉద్యమం జరిగినా కులమతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి ఎటువంటి సంక్షేమ కార్యక్రమమైనా లేదా సంతోషపడే కార్యక్రమమైనా నా వంతు సహకారం ఉంటుందన్న శ్రీనిబాబుని అలా ఆహ్వానించడం, శ్రీనిబాబు దీనికి అతిథి వహించడం సుపరిణామం. బహుజన పొలికేక అనే నినాదంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీ చట్టాల పరిరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పీసీకే పార్టీ ఇతర సామాజిక పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని వామపక్ష పార్టీలతోటి ముఖ్యంగా గద్దర్ గారు, తిరుమ వల్వన్ గారు, మా రాష్ట్ర పీసీకే పార్టీ నాయకులైనటువంటి విద్యాసాగర్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అదపాక రామచంద్రరావు గారు, లక్ష్మణరావు గారు, మూర్తి గారు, విజయ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి పెద్దలను కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. అయితే ప్రజలలో మరి ముఖ్యంగా బహుజనులలో మంచి చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్ 2వ వారంలో ఉత్తరాంధ్ర అంతా కలుపుకొని విశాఖపట్నంలో కూడా ఈ కార్యక్రమం చేయబోతున్నాం. దానిలో హేమాహేమీలు వచ్చి పాటల ద్వారా, గొప్ప నినాదాల ద్వారా ఈ యొక్క దళితుల ఏదైతే చట్టాల మీద దాడులు జరుగుతున్నాయో వాటిలన్నింటినీ కూడా పరిరక్షించుకునే విధంగా ఈ జరుగుతున్న ఈ పొలికేక కార్యక్రమం గుంటూరులో రేపు 6వ తేదీన చాలా పెద్ద ఎత్తున జరగాలని దానికి అందరినీ పిలుపునిస్తూ ఆయా ప్రాంతాల్లో పోస్టర్లు విడుదల చేస్తా ఉన్నాం.